తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న మునుగోడు బైపోల్కు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు మునుగోడు నుంచి మహిళా అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉప ఎన్నిక ఖాయమనుకున్న సమయం నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పాల్వాయి శ్రవంతికే పార్టీ నాయకత్వం టికెట్ ఖరారు చేసింది. శ్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో మునుగోడు నుంచి శ్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో శ్రవంతికి 27,441 కోట్లు వచ్చాయి. సామాజిక వర్గం మహిళగా శ్రవంతి పేరు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. ఇక బీజేపీ నుంచి పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయతని వైపు మళ్లే అవకాశం లేదని టీపీసీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా లేక పార్టీలో వినిపిస్తున్న బీసీ వర్గానికి ఇవ్వాలా అనే డిమాండ్కు అంగీకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇక ఇప్పుడు అభ్యర్థి ఖరారు కావడంతో టీపీసీసీ నేతలు నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో శనివారం భేటీ కానున్నారు. మునుగోడు బైపోల్పై చర్చించనున్నారు. పార్టీ ప్రచారంతో పాటుగా ఇంటింటికి వెళ్లేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.